జనసేనాని పవన్ కళ్యాణ్ 49వ జన్మదిన వేడుకల సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జ్ పరుచూరి భాస్కరరావు పూర్తి సహాయ సహకారాలతో అనకాపల్లిలోని స్థానిక విజయ రామరాజుపేట మాధవ సాధనలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గండి సత్యనారాయణ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యకర్తలను ఉత్తేజపరిచారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా 10,000 మొక్కలు నియోజకవర్గంలో నాటడం జరిగింది. చివరి మొక్క స్థానిక 4 రోడ్ల కోడెలలో గాజువాక బస్ స్టాండ్ వద్ద నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి శివశంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ, అనకాపల్లి నియోజక వర్గం ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు, బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గండి సత్యనారాయణ, జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ గండి వెంకట సత్యనారాయణరావు, అనకాపల్లి రూరల్ జిల్లా ప్రెసిడెంట్ని బీజేపీ తరఫున. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి 48వ జన్మదిన సందర్భంగా మన అనకాపల్లిలో మన జనసేన పెద్దలు ఈ రక్త శిబిరాన్ని కండక్ట్ చేస్తున్న సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి గెస్ట్గా పిలవడం చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఇక్కడి నుంచి మేము జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి మన అనకాపల్లిలో పలు సేవా కార్యక్రమాలు అలాగే పోలాంటి ధర్నాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి 48వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా సేవ చేయాలి అనే దృక్పథంతోనే పార్టీ ముందుకెళ్తుంది తప్ప అధికారంలోకి రావాలని ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశించలేదు. మాది ఎప్పుడూ కూడా ప్రజలకి సేవ చేసి ప్రజా సేవలోనే తరించాలని జనసేన పార్టీ సిద్ధాంతం కట్టుబడే ఈరోజు ఈ రక్తదాన శిబిరాలను నడిపించడం, అలాగే ప్రజలకు మొక్కలు నాటే కార్యక్రమం, వాతావరణాన్ని కూడా మనం ఎప్పుడు కూడా ప్రకృతిని మనం ఆస్వాదిస్తే ప్రకృతి మనకి ఇటువంటి కరోనా లాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. మరి అందుకోసమే ఈరోజు 10,000 మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలకి ఆకర్షితులే. అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పరుచూరి భాస్కరరావు గారి సారథ్యంలో, ఆయన ఆధ్వర్యంలో మా తోటి జన సైనికుల సహాయ సహకారాలతో ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో 10,000 మొక్కలు నియోజకవర్గ స్థాయిలో ఇవ్వడం జరిగింది. అలాగే చివరి మొక్క 4 రోడ్ల జంక్షన్లో మనం చివరి మొక్క నాటడం జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. రక్తదాన శిబిరం స్థానిక మన విజయరామరాజుపేటలో ఈ రక్తదాన శిబిరాన్ని మన తోటి జన సైనికులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో 10,000 మొక్కలు నాటడం జరిగింది. ఆల్రెడీ గత వారం రోజుల నుంచి అనకాపల్లి జనసేన ఆఫీస్ నుంచి మొక్కలు డిస్పోజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు జన్మదినం సందర్భంగా మాధవ సాధనలో బీజేపీ జనసేన ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేక్ కటింగ్ కూడా మధ్యాహ్నం 2 గంటలకి పెట్టడం జరిగింది. మా తోటి జన సైనికులు చిత్తూరు కుప్పంలో బ్రహ్మదశాత్తు మరణించడం జరిగింది. దానికి మేము చాలా విచారిస్తున్నాము. ఇలాంటి మళ్ళీ